చర్చలో అధ్యక్ష ఐదు ప్రజా బడ్జెట్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం మీద అధ్యక్ష ప్రతిపక్షం వేస్తా ఉన్న నిందలు, ఆ నిందలకు సంబంధించి వాస్తవాలు ఏమిటి అన్నది ఆ నిందలకు జవాబు చెబుతూ వాటికి సంబంధించిన నిందలవి ఏ రకంగా నిందలు అని చెప్పి తెలియజెప్పే కార్యక్రమంలో భాగంగా ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ముందుగా అధ్యక్ష, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఈ ఐదు సంవత్సరాలలో అధ్యక్ష మనం ఎదుర్కొన్న సవాళ్ళను ఒకసారి గమనిస్తే అధ్యక్ష, ఎందుకంటే అధ్యక్ష మనం అధికారంలోకి వచ్చే టయానికల్లా ఒక జటిలమైన పరిస్థితుల మధ్య అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష మనం ఎదుర్కొన్న సవాళ్ళు అధ్యక్ష బహుశా ఎప్పుడూ కూడా ఊహించని విధంగా జరిగాయి. రాష్ట్ర ఆదాయాలు తగ్గడం, అనుకోకుండా ఖర్చులు పెరగడం, కోవిడ్ మహమ్మారి అనేది ఎప్పుడూ కూడా దేశంలో కూడా ఊహకు తెలిసినంతవరకు ఇటువంటి పరిస్థితులు ఏదైనా ఉంటాయన్నది కూడా ఊహించలేదు. మామూలుగా రాష్ట్ర ఆదాయాలు ఎప్పుడూ కూడా ఈ సంవత్సరం రాష్ట్ర ఆదాయం ఎంత ఉంటే మరుసటి సంవత్సరం వచ్చేసరికి ఆ రాష్ట్ర ఆదాయం ఒక 10% 15% పెరిగే పరిస్థితులే ఉంటాయి తప్ప ఎప్పుడూ కూడా రాష్ట్ర ఆదాయం ఇంతుంటే నెక్స్ట్ సంవత్సరంకి వచ్చేసరికి రివర్స్ తగ్గడము అన్నది ఎప్పుడూ కూడా చూడలేదు అధ్యక్ష. అటువంటి విచిత్రమైన పరిస్థితులు చూసాం. కోవిడ్ మహమ్మారి దానివల్ల అనూహ్యంగా కొన్ని ఖర్చులు ప్రజల ఆరోగ్యపరంగా అయితేనేమి, ప్రజలను ఆదుకునే విషయంలో అయితేనేమి, కొన్ని ఖర్చులు అనూహ్యంగా పెట్టాల్సిన దానికన్నా ఊహించిన దానికన్నా కూడా ఖర్చులు పెరిగిపోయిన పరిస్థితులు కూడా గమనించాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష గమనించినట్లయితే అధ్యక్ష ఈ 5 సంవత్సరాలలో ఇంకా అనూహ్యమైన పరిస్థితులు ఏం చూసామని అంటే అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే పన్నుల వాటా, అంటే డెవల్యూషన్స్ అంటాం, అంటే రాష్ట్రానికి హక్కుగా కేంద్రం వాళ్ళు కలెక్ట్ చేసిన ట్యాక్సుల గుండా రాష్ట్రానికి రావాల్సిన వాటా, ఈ రాష్ట్రానికి సంబంధించి ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే ఈ పన్నుల వాటా, అంటే ఈ డెవల్యూషన్స్ కూడా అధ్యక్ష మన 5 సంవత్సరాలు ఈ 5 సంవత్సరాల పీరియడ్ కనుక గమనించినట్టయితే అధ్యక్ష ఆ డెవల్యూషన్స్ కూడా తగ్గాయి. అంటే దానికి ముందు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఉన్న 5 సంవత్సరాలతో ఈ 5 సంవత్సరాల పరిస్థితి ఏమిటి అని గమనిస్తే కేంద్రం నుంచి రావాల్సిన డెవల్యూషన్స్ కూడా మన రాష్ట్రానికే కాదు అన్ని రాష్ట్రాలకు కూడా రాష్ట్రానికి వచ్చే డెవల్యూషన్స్ కూడా తగ్గిన పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ప్రయాణం చేసిందని కూడా మనం చూసిన పరిస్థితులు అధ్యక్ష. అధ్యక్ష అదే రకంగా అధ్యక్ష రాష్ట్రానికి అత్యంత కీలకమైన వ్యవసాయము, విద్య, మహిళా సాధికారత ఇటువంటి రంగాల మీద అధ్యక్ష గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రం మీద దాని ఇంపాక్టు, ప్రజల మీద దాని ఇంపాక్టు ఎంత తీవ్ర స్థాయిలో దాని పడింది అటువంటి పరిస్థితుల్లో కూడా మనం ప్రయాణం చేస్తూ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలలో ఈ ముందుకు నడపవలసిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష ఇక 4వది అధ్యక్ష, రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ కూడా అధ్యక్ష మనం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మనల్ని ఇప్పటికి కూడా మనల్ని వెంటాడుతూ ఉన్న రెవెన్యూ లోటు, ఇవన్నీ కూడా ఈ 5 సంవత్సరాలలో అనూహ్య పరిస్థితుల మధ్య ఇటువంటి అన్ని పరిస్థితులను అధిగమించి ఈ 5 సంవత్సరాలలో ఒక గొప్ప పాలన చేయగలిగాము అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పారు.